విజయవాడలో హత్యాయత్న ఘటన తర్వాత మేమంతా సిద్ధయాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి గోదావరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నిప్పులు చెరిగే మండు టెండర్లను సైతం లెక్క చేయక జనం పోటెత్తారు. గోదావరి పోటు మీద ఉందా అన్నట్లు జనం తరలివచ్చారు. నుదుటిపై గాయంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డిని చూడగానే జనం భావోద్వేగాలకు లోనయ్యారు. ఆయన మాట్లాడినంతసేపు ఉత్సాహంగా ఊగుతూ చేతులు ఊపుతూ సీఎం సీఎం అని నినాదాలు చేస్తూ ఉరకలు వేశారు. చివరకు మీ యుద్ధానికి మేం సిద్ధమంటూ పిడికిళ్లు బిగించి మద్దతు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ జనసంద్రం అయిన సంగతి తెలిసిందే. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. పూల వాన కురిపించారు. అభివాదాలు చేస్తూ సంఘీభావం తెలిపారు. మీ వెంటే మేముంటామని క్లారిటీ ఇచ్చారు. భీమవరంలో జరిగిన భారీ బహిరంగ సభకు లక్షలాది మందిగా జనం తరలివచ్చారు. తనపై అంతులేని ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పంచుతోన్న ప్రజలకు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుకుంటే జనం కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు అంబరాన్ని తాకేలా చేశారు. ఇంతటి అభిమానాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. యాభై 58 నెలలుగా పేదల సంక్షేమం కోసం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తాను పాటుపడుతూ ఉంటే ఆ రెండింటినీ అడ్డుకోవడానికి పెత్తందార్ల గుంపు ఎన్నికల బరిలో దిగిందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ ముఠాని అడ్డుకోవడానికి మీరంతా సిద్ధమా అని ఆయన ప్రశ్నించగానే సిద్ధం సిద్ధం అంటూ జనం మూకుమ్మడిగా ఎగిరి గంతేస్తూ చెప్పారు. మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో మోసాలతో కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది. అడ్డుకునేందుకు మీరంతా ప్రతి కుటుంబంలోనూ సభ్యులంతా ఒక చోట కూర్చొని 5 ఏళ్ల పాలన ఎలా సాగింది, రానున్న 5 ఏళ్ల కాలం ఎలా సాగాలి, ఎవరిని తెచ్చుకోవాలి అన్న అంశాలపై ఆలోచనలు చేసి ఓటుపై నిర్ణయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబమంతా రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు వేస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. సభ ఆరంభంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వ్యవహరించిన తీరు, వారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా చాలా బాధగా ఉందన్న, రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అని. రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాల వారు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, భావి భారత పౌరులు, అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆశలు పెట్టుకున్నవారు. అరే నీ కంటికి తగిలింటే కన్ను పోను కదా, అరే కొద్దిగా నవరగంత మీద తగిలింటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో, ఆ భగవంతుడి దయ వల్ల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే దుర్మార్గులు, దుష్టులు అన్నా, మానవత్వం లేని మృగాలు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా.
పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నందుకు దాడి చేయించారా, అభివృద్ధి పదంలో ఏపీని పరుగులు పెట్టిస్తున్నందుకు దాడి చేయించారా అంటూ గ్రంథి శ్రీనివాస్ దాడి వెనక ఉన్నవారిని నిలదీశారు. సభ జరుగుతున్నంతసేపు ప్రజలు ఉత్సాహంగా కనిపించారు.